పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానిటి వనితను విజయం సాధించిన వైసీపీ సర్పంచ్ అభ్యర్థులు మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో కొవ్వూరు నియోజకవర్గంలో తాళ్లపూడి మండలం, కొవ్వూరు రూరల మండలం, చాగల్లు మండలం సర్పంచ్ విజేతలతో పాటు ఈ ఎన్నికల్లో గెలిచిన వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బలంగా లేదని కాదు, నాయకుల మధ్యన కొద్దిగా ఐక్యత లేకపోవడం వల్లనే మనం వాటిని యూజ్ చేసుకున్నాం. దయచేసి ఆ పరిస్థితి రాబోయే ఎంపీటీసీలో కానివ్వండి, జెడ్పీటీసీలకు కానివ్వండి, మున్సిపాలిటీకి కానివ్వండి రాకుండా ఇప్పటి నుండే మనకు అది ఒక లెసన్ లా మనం అర్థం చేసుకుని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజున మరి మీరందరూ కూడా ఎంత ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు, మీరందరూ మీ గ్రామాలలో మరి ఊరేగింపులకు వెళ్లాలని ఆతృత పడుతున్నారు కనుక సమయాన్ని నేను అంటే ఇక్కడ చాలా వరకు కూడా వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయడం వల్ల నా టైం కిల్ అయిపోయింది. దయచేసి అని విధంగా భావించొద్దండి. మీ అందరూ కూడా ఈ రోజున ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మన జగనన్న పాలన ఒక ఎత్తు అయితే మీ అందరి కష్టం ఒక ఎత్తు. దయచేసి ఎప్పుడూ కూడా మనం ఈ విధంగా ఇలా సంతోషంగా అధికారంలో ఉండాలి అంటే, ప్రజలందరికీ కూడా సేవలు అందించే విధంగా మనం ఉండాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ప్రైమరీ బేసిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఐక్యత. ఐక్యత అనేది లేకపోతే ఎక్కడెక్కడ ఈ రోజున పంచాయతీల్లో మనం ఇబ్బంది పడ్డాం అది కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ రోజున మరి మహిళల్ని కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించిన, మరి మనకి రిజర్వేషన్ కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మరి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వారి కష్టాన్ని వారి శ్రమని గుర్తించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.